संगारेड्डी जिल्ला जुरासंगम मंडलम कुप्पानगर ग्रामंलोनी जिल्ला परिषत् उन्नत पाठशालालो सीटी माध्वर्यंलो महिला विद्यार्थुलकु अवगाहन कार्यक्रमं निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో సీటీఎం కావేరి మరియు ఎస్ఐ గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిపి మహేందర్ రెడ్డి వారి ఆదేశాల అనుగుణంగానే మహిళల రక్షణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ గోపి, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహిళా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి తెలిసిన తర్వాత వయసులోనే అమ్మాయిని ఏదో రకంగా వేధింపుల గురి చేసి తీసుకొని జైలు వేసిన ఒకప్పుడు నాకు తెలిసి జైలు దాకా పోతే మాత్రానికి ఒక 3 నెలలు అయితే బయటకు రావడం వాళ్ళ ఫ్యూచర్ మొత్తం కాబట్టి కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండాలా, మీ ఐడెంటిటీ బయటకు రావాలి। ఎందుకంటే మీరు మాకేదో అవుతుంది, మా అమ్మాయి ఏమో అనుకుంటుంది, మా నాన్న ఏమో అనుకుంటాడు అంటే మీరు భయపడేది అనుకోండి, ఏమవుతుంది వాడి గోపలోనికి సులగన భావం అనేది ఏర్పడుతుంది, మీరు అసలు భయపడద్దు। మీకు ఎవరైనా వేధింపులకు గురి చేసుకున్నా తెలిసినప్పుడు ఫస్ట్ మీరు మీ లోపల సీరియస్నెస్ అన్నది కనపడితే వాడు మళ్ళీ రావడానికి కూడా అవకాశం ఉంది। దరిదాపులకు సీరియస్గా వార్నింగ్ చేయాలి, ఎవడన్నా ఈ స్క్రీన్లో చేసుకున్నా తెలిస్తే మీకు అర్థమవుతుంది, ఆల్మోస్ట్ అందరికి అర్థమవుతుంది వాడు మిస్బిహేవ్ చేస్తే చేయడానికి నాతో ట్రై చేసుకోవడానికి అనిపించినప్పుడు 100% మీరు ధైర్యంగా కోపంగా ఉంటే వాడు మీరు చూడతారు। ఇంకా ఆయన మారట్లేదు వెంటనే కాల్ చేయాలి, సీటీఎం కాల్ చేయాలి, లేకపోతే 100 కాల్ చేస్తే మా పోలీస్ వాళ్ళు తీసుకోకపోతారు, నేనే మాట్లాడతాను, నేను మాట్లాడి తర్వాత అవసరమైతే వాళ్ళని ఫోన్ చేయడము మీ ఐడెంటిటీ అంటే పలానా అమ్మాయి చేసిందని మాత్రమే ఎక్కడ బయటకు రాదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడము లేకపోతే తీసుకుపోయి జైలు వేయడము జరుగుతుంది। అదేవిధంగా